హలో అందరికీ. ఈరోజు రాగి రొట్టెని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రాగిపిండి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న పచ్చినిపప్పును ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న సిర్రాకును ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనము సిర్రాకే కాదండి, మీరు మునగాకు కానీ తోటాకు కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే సిర్రాక్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా కవర్ తీసుకొని కవర్ పైన ఇలా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హీట్ అయిన ప్యాన్ పైన ఈ పిండిని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ముందు రొట్టెని తిప్పించి కాల్చుకోవాలి. ముందు వెనుక బాగా కాలనివ్వాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రాగి రొట్టె రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.